భోగాపురం ఎయిర్పోర్ట్ నుండి ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ప్యాసింజర్స్ హ్యాండిల్ చేస్తా ఉంది. ఇది స్టార్ట్ అవుతానే ఐ డోంట్ హావ్ ఎనీ డౌట్ 4.5 మిలియన్ కు వస్తుంది, 4.5 మిలియన్ కు వస్తుంది. దీని కెపాసిటీ 45 మిలియన్ ప్యాసింజర్స్ హ్యాండిల్ చేసే అవకాశం ఉంది మ్యాక్సిమం. అదే సమయంలో 4,700 కోట్లతో ఫేజ్ 1 ప్రారంభిస్తున్నారు. 2,200 ఎకరాలు ఇప్పుడు హ్యాండ్ ఓవర్ లో ఉంది. ఇంకొక 500 ఎకరాలు ఉంది, అది కూడా ఇవ్వడానికి ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేస్తున్నాం. బట్ క్లియర్ కట్ గా వాళ్ళు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని రావాలి. ఇక్కడ జాబ్స్ ఏం క్రియేట్ చేయగలుగుతాం, ఏ యాక్టివిటీ తీసుకొస్తాం, ఎట్ట అభివృద్ధి చేస్తాము అవన్నీ తీసుకురామంటున్నారు. ఈ ఎయిర్పోర్ట్ కానీ పూర్తయితే రాయగఢ్, కోరాపూట్, మల్కాన్గిరి, ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి కూడా మొత్తం ఈ ప్రాంతాలన్నీ కూడా ఇచ్చేసే పరిస్థితి వస్తుంది. దీనికి కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా మా దృష్టి తీసుకొచ్చారని రివ్యూ చేశాం. ఒకటి, నేషనల్ హైవే నుంచి స్ట్రైట్ గా కనెక్టివిటీ తీసుకోవడం 6 కిలోమీటర్లు వస్తుంది. పాత నేషనల్ హైవేలో ఒక 12 దగ్గర కొంచెం రోడ్స్ అన్ని కూడా కనెక్టివిటీ గానీ జంక్షన్స్ గానీ కొంత ఇంప్రూవ్మెంట్, కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ కరెక్ట్ చేయాలి. ఒక 5 స్టేట్ హైవేస్ లో కూడా కొన్ని సమస్యలున్నాయి. ఏ ఎయిర్పోర్ట్ కైనా ఎప్పుడైనా కనెక్టివిటీ చాలా ముఖ్యం. ఈరోజు హైదరాబాద్ ఉంది, ఔటర్ రింగ్ రోడ్ తీసుకొచ్చాం. ఔటర్ రింగ్ రోడ్డు వల్ల ఎక్కడ బయలుదేరినా, విజయవాడలో బయలుదేరినా, మహబూబ్నగర్లో బయలుదేరినా, లేదంటే సిటీ నుంచి బయలుదేరినా, ఏ పార్ట్స్ ఆఫ్ ది సిటీలో బయలుదేరినా నేషనల్ హైవేకి ఎక్కి నేరుగా ఎయిర్పోర్ట్ వచ్చేసే పరిస్థితి వస్తుంది. దీనికి కూడా ఆ విధంగా ఈ రోడ్స్ అన్ని పూర్తి చేయాలనుకుంటున్నాం. అన్ని పూర్తి చేస్తే ఈ ప్రాంతం ఒక ఎకనామిక్ హబ్ గా తయారవుతుంది. ఇక్కడుండే ఉత్తరాంధ్ర యువత వేరే ప్రాంతానికి పోయే అవసరం లేదు. అలాంటి ప్రాజెక్టులు చాలా చేశాం. ఈరోజు నేను వచ్చింది కూడా ఇక్కడికి మెయిన్ గా వచ్చింది మా ఎన్డీఏ కూటమికి ఉత్తరాంధ్ర బ్రహ్మరథం పెట్టారు, మాక్సిమం ఓట్లు వేశారు, అంటే ఓట్ల వర్షం కురిపించారు. రాష్ట్రం అంతా సునామీ, ఆ సునామీలో నెంబర్ 1 ఉత్తరాంధ్ర. నేను కూడా మెసేజ్ ఇవ్వాలని ఇక్కడికి వచ్చాను. ఎప్పుడు కూడా ఓట్లు వేసిన వర్గాలు గాని ఓట్లు వేసిన ప్రాంతాలు గాని మర్చిపోవడం సబబు కాదు, అందరికి న్యాయం చేస్తాం. కానీ ఎక్స్ట్రాగా వీళ్ళు చేయాల్సిన అవసరం ఉంది, ఆ నమ్మకం మా మీద వీళ్ళు పెట్టుకున్నారు. తప్పకుండా దానికోసం నేను వచ్చాను. నా టూర్ ప్రోగ్రామ్ చూస్తే జిల్లాలో తిరిగే ఫస్ట్ ప్రోగ్రామ్ ఉత్తరాంధ్రకు వచ్చాను. ఇక్కడ నుంచి మళ్ళా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, రాయలసీమ విని వెళ్తున్నాను. ఆ మెసేజ్ కూడా ఇవ్వాలనుకున్నాను, వచ్చి చూశాను. నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా, 2026 వాళ్ళు జూన్ అంటున్నారు, నేను ఇంకా ముందే తీసుకురామంటున్నాను. దాన్ని ఇంకా ప్రీపోన్ చేయాలి, ఏం చేస్తారు, వర్కౌట్ చేస్తారు. మ్యాక్సిమం జూన్ 30th కంటే ఎక్సైడ్ కాదు, ముందుకు పోదు, ఇంకా ఎనిక్కి వస్తుంది. వచ్చి దీన్ని ఆపరేషన్ చేయాలి, దానికి ఏమేమి కావాలో అన్ని కూడా సహకరిస్తాం, ఈ ప్రాజెక్ట్ ని పరిగెత్తిస్తాం. అదే చెప్పాను, రామ్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తా ఉంటావు రెగ్యులర్ గా, నేను పోలవర్ అటైతే ఇన్స్పెక్ట్ చేస్తున్నా, మరి ఇన్స్పెక్ట్ చేసి అన్ని రెడీగా ఉన్నాయి, పూర్తి చేయించే బాధ్యత, అనుభవాలు కూడా ఉన్నాయి మీకు మొత్తం అన్ని ఎయిర్పోర్ట్ చూడవచ్చు. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా చూసిన తర్వాత యూజర్స్ ఫ్రెండ్లీ, లేటెస్ట్ టెక్నాలజీస్, వన్ ఆఫ్ ది మోస్ట్ మోడర్న్ ఎయిర్పోర్ట్ విశాఖపట్నంలో రావాలి, దానికి కూడా దోహదం చేయమని వారిని కోరాను. నాకు నమ్మకం ఉంది, సమర్థత ఉంది. ఆయనకి అదే మరి ఫస్ట్ ఎయిర్పోర్ట్ నేను డిఎంఆర్కి ఇచ్చినప్పుడు చాలా టెస్ట్ చేశాను, వాడిని ఒక 20-30 నమూనాలు తయారు చేయమన్నాను, తయారు చేసుకొచ్చారు. అక్కడి నుంచి దేశంలోని గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు వచ్చాయి. హైదరాబాద్తో ప్రారంభమైన తర్వాత వీళ్ళు గ్రో అయ్యారు, దేశం గ్రో అయింది, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ వచ్చాయి, ప్యాసింజర్స్ చాలా ఉపయోగపడింది. అభివృద్ధికి ఒక మూలంగా వన్ ఆఫ్ ది మెయిన్ గ్రోత్ ఇంజిన్ గా ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కూడా తయారైంది. వీఆర్ వెరీ హ్యాపీ. అందుకే ఈ 4 విషయాలు మీకు చెప్పడం కోసం ఈ సమావేశం పిలిచాం. మళ్ళీ అవసరమైతే మళ్ళీ వస్తా. ఇది ప్రారంభం మాత్రం. విశాఖపట్నం
రుణం తెచ్చుకుంటాం. వీళ్ళు చూపించిన అభిమానం, ఎన్ని క్రైసిస్ ఉన్నా నా మీద వాళ్ళకు ఒక నమ్మకం, వాళ్ళ మీద నాకు ఒక నమ్మకం. ఈరోజు మా ఇద్దరికే కాకుండా పవన్ కళ్యాణ్ గురి కూడా, జనసేన కూడా పూర్తి సపోర్ట్ ఉండే ప్రాంతం. అందుకే బీజేపీ అందరం కలిసిన తర్వాత ఒక సునామీ క్రియేట్ చేశారు, హిస్టారికల్ విక్టరీ వచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ. మళ్ళీ నేను మిగిలిన డీటెయిల్స్ ఏదైనా ఉంటే, క్వశ్చన్స్ ఉంటే మెట్రిక్ జోన్ లో మాట్లాడతా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అన్న. వస్తాను, వెళ్తున్నాం. ఇంకా దీంతో సమానంగా 5-6 ఎయిర్పోర్ట్లు వస్తాయి. కుప్పం ఒకటి, దగదర్తో ఒకటి, నాగార్జునసాగర్ ఒకటి, అదే మరికి ఇక్కడ మూలపేట కూడా ఆలోచిస్తున్నా. ఇది అవుతాని అది ఇదే వరకు ఇంకా కూడా ఒకటి రెండు ఎక్కడైతే లాజిస్టిక్స్ చూసుకొని విల్ వర్క్ ఇట్ అవుట్. ఏది ఇప్పుడే మన వాళ్ళు అడిగారు, పి విజయరాజు పేరు పెడితే బాగుంటుంది, కేంద్రం చేయాలి, విల్ వర్క్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ. తప్పకుండా మెట్రో కూడా ఉంది. ఇప్పుడు నేను విశాఖపట్నానికి మెట్రో రావాలి, అది వస్తేనే భవిష్యత్తు దాన్ని కూడా కనెక్టివిటీ తీసుకొస్తాం ఎయిర్పోర్ట్ కి, డెఫినెట్ తీసుకొస్తాం. థ్యాంక్ యూ మా ఓన్లీ 2 మినిట్స్ అందుకే.